नेल्लूर जिला वेंजमूरलोनी सामाजिक आरोग्य केंद्रंलो डाक्टर हरिकृष्ण आध्वर्यंलो कोविड ड्राई रन कार्यक्रम निर्वहिंचारु। ई कार्यक्रमानिकी मुख्य अतिथिगा मंडल प्रत्येक अधिकारी कृष्णाराव, तहसीलदार एमवीके सुधाकरराव, एंपीडीओ कनक दुर्गा भवानी हाजरयारु। ఈ సందర్భంగా డాక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల ప్రత్యేక అధికారి, తహసీల్దార్, ఎంపీడీఓ సమక్షంలో వారి సలహాలు, సూచనల మేరకు కోవిడ్ డ్రై రన్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ముందుగా 10 మందికి ఈ వాక్సిన్ ను ఇచ్చామన్నారు. మూడు దశల్లో ఈ వాక్సిన్ ను ఇచ్చేందుకు ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు వచ్చాయన్నారు. ముందుగా రెవెన్యూ, వైద్య, పోలీస్ సిబ్బందికి ఇచ్చేందుకు వాక్సిన్ ను సిద్ధం చేశామన్నారు. తర్వాత దశలో అందరికీ వాక్సిన్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని, ప్రజలు ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. వారి పరిధిలో ఉన్న సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లను మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుని వైద్య సిబ్బందికి సహకరించి కోవిడ్ డ్రై రన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, డిజిటల్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ నమస్కారం అండి. మనకి కోవిడ్ వాక్సినేషన్ అనేది 13th మన జిల్లాకి వస్తుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి గాను ముందస్తుగా సెషన్ సైట్స్ ఐడెంటిఫై చేసుకొని ఫేజ్ 1, 2, 3 మూడు దశలుగా కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది ఇవ్వాలని చెప్పేసి మనకి నిబంధనలను పంపించడం జరిగింది. దీనిలో భాగంగా మనము ఈరోజు సిఎస్సి వింజమూరు కొత్త హాస్పిటల్ నందు ఈ డ్రై రన్ అనే కార్యక్రమాన్ని, అంటే మనం వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి నిబంధనలు పాటిస్తూ బెనిఫిషియరీస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇచ్చి తర్వాత వచ్చేటటువంటి పరిణామాలను ఏ విధంగా మనము మేనేజ్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఈరోజు మన స్పెషల్ ఆఫీసర్ గారు, అదేవిధంగా తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, స్థానికంగా ఉన్నటువంటి సిఎస్సి వింజమూరు డాక్టర్స్, అదేవిధంగా వైద్య సిబ్బంది, డిజిటల్ అసిస్టెంట్స్, పోలీస్, ఉమెన్ పోలీసు, ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళ యొక్క సమక్షంలో ఒక 10 మందిని బెనిఫిషియరీస్ని క్రియేట్ చేసుకొని ఈ యొక్క డ్రై రన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సెషన్స్లో ఏ విధంగా మనము ఎదుర్కొనేటటువంటి సమస్యలు అయితే ఉంటాయో వాటి గురించి కూడా మనకి స్పెషల్ ఆఫీసర్ గారు కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ గారు పరిశీలించి వాటిలో కొన్ని మార్పులు కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ మనము ఫేజ్ 2, ఫేజ్ 3ని కూడా కలిపి ఫేజ్ 1లో కూడా వేసేదానికి మనకి కొన్ని ఆర్డర్ కాపీస్ కూడా పంపించడం జరిగింది. కాబట్టి మనకి మొదటి దశలోనే వైద్య సిబ్బందితో పాటు మిగతా ఫ్రంట్ లైన్ వర్కర్స్, రెవెన్యూ శాఖ వాళ్ళు, వాలంటీర్స్, అదేవిధంగా పోలీసు వారిని కూడా కలుపుకొని మనకి ఫేజ్ 1లోనే ఇవ్వాలని చెప్పేసి ఇచ్చినటువంటి యొక్క సలహా మేరకు మేము వారిని కూడా ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి మనకి 360 మంది వైద్య సిబ్బందిని ఐడెంటిఫై చేసి ఆ యొక్క నెట్లో పొందుపరచడం జరిగింది. తర్వాత మనకి వచ్చేటటువంటి రెవెన్యూ సిబ్బంది ఒక 70 మందిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. మిగతా వారిని కూడా ఈరోజు ఐడెంటిఫై చేసి మధ్యాహ్నం లోపల బెనిఫిషియరీస్ లిస్ట్ని కంప్లీట్ చేస్తామని చెప్పేసి మన సూపర్వైజర్స్ అందరూ కూడా దీనిలో భాగంగా సెషన్ సైట్స్ని ట్యాగ్ చేసుకునేటటువంటి పనిలో ఉన్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క కోవిడ్ వ్యాక్సినేషన్కి సహకరించి దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా విస్తృతంగా మీ యొక్క సచివాలయాల పరిధిలో ఉన్నటువంటి ఏఎన్ఎంస్ ద్వారా తెలుసుకొని ఈ యొక్క వ్యాక్సినేషన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.